వేములవాడ పట్టణ పరిధిలోని తిప్పాపూర్లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ క్రీడలతో మనిషి శారీరకంగా మానసికంగా బలపడతారని, ఆటలో గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో అందరూ ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కందుల శ్రీలత, క్రాంతికుమార్, దుర్గం పరశురాం, జోగిని శంకర్, పోచమ్మ మిత్రమండలి సభ్యులు మరియు ఏబీఆర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తిప్పాపురంలో నిర్వహించిన టోర్నమెంటు మన అంబేద్కర్ ఏబీఆర్ అంబేద్కర్ యూత్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి టోర్నమెంటు ఈరోజు 2021 నూతన సంవత్సరంలో వీళ్ళు ప్రతి ఏటా దాదాపు సీజన్ 7 అంటే 7 సంవత్సరాల నుండి వీళ్ళు ప్రతి ఏటా ఒకరోజు నిర్వహిస్తారు ఈ టోర్నమెంట్ను. ఈ టోర్నమెంట్లో మమ్మల్ని మా పోచమ్మ మిత్ర మండలిని వాళ్ళు మనస్ఫూర్తిగా మీ టీం పేరు రాస్తున్నామన్నా, మీరందరూ వచ్చి ఒక ఆట ఆడాలి, మీరు గెలుపోటల తర్వాత మీరు ఆడాలని చెప్పడం జరిగింది. వాళ్ళ మాటకై మేము వచ్చి ఈరోజు ఆడడం జరుగుతుంది. అలాగే 8వ వార్డైన కందుల శ్రీలత, క్రాంతికుమార్ ఆధ్వర్యంలో వీళ్ళు ఈరోజు ఈ టోర్నమెంటు నిర్వహించడం జరిగింది. అందరం సంతోషంగా ఈ ఆటలో పాల్గొని విజయవంతం చేయగలుగుతాం. 2021 నూతన సంవత్సరం సందర్భంగా మన 8వ వార్డు కౌన్సిలర్ అయిన కందుల క్రాంతికుమార్ గారు ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. దీన్ని ఫ్రాంచైజీగా తీసుకొని మా ఏబీఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ క్రికెట్ టోర్నమెంటు జరపబడుతుంది. ఇందులో 10 జట్లు పాల్గొన్నవి. 10 జట్లు కూడా గెలుపోటమును సహజంగా తీసుకొని ముందుండి నూతన సంవత్సరాన్ని ఆరంభించాలని కోరు